Hey guys, welcome back to our channel. My name is Vasavi. I hope you're all doing so great. Today's video is dandruff problem. So, generally, we have a lot of hair problems. Dandruff is a very small issue. So, we have a cure. First, my hair growth is going to start. After my hair fall start. After that, my scalp is going to be very thin. So, many of the hair is going to be dandruff. Once I headshave change, white puttula vachina tarvata naku ardhamaindi dandruff undannamata. So chaala mandiki hair undapudu adi cover ayipothe teliyakunda untundannamata. So enduku hair loss avutundi lekapothe enduku manaki baa palchabadipothundi ani anukuntam daniki major kaaranam meeku dandruff undi ఉంటేనే అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో dandruff సమస్యని మాత్రం చిన్నగా అనుకోవద్దు అన్నమాట. సో నేను ఇక్కడ మేజర్ గా 5 టిప్స్ ఒకటి షేర్ చేసుకుంటానండి. సో చాలా సింపుల్ కానీ చాలా బాగా పనిచేస్తే నాకు హెడ్ షేవ్ చేయించుకున్న రోజు డాండ్రఫ్ ఉందని నేను అనుకున్న తర్వాత కరెక్ట్గా 15 డేస్ ఫాలో అయ్యాను. నాకు 15th డే కల్లా నార్మల్ అయిపోయింది అనమాట. అంటే నాకు చాలా మైనర్గా ఉంది. సో అందుకని నాకు 15 డేస్లో మొత్తం కంప్లీట్గా తగ్గిపోయింది. మీకు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పట్టొచ్చు కానీ 100% మీ డాండ్రఫ్ ఫ్రీ అయిపోతారనమాట. సో ఈ 5 టిప్స్ ఆ తర్వాత ఒక హెయిర్ మాస్క్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. లైఫ్లో మళ్ళీ మీకు డాండ్రఫ్ రాదు, ఎందుకంటే అంత బాగా పనిచేస్తాయి టిప్స్, చాలా బాగా పనిచేస్తే మాస్క్ ఇంకా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టిప్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీకు డాండ్రఫ్ ఉందని తెలిసిన వెంటనే ఆయిల్ అన్నది కంప్లీట్ ఆపేసేయండి. సో ఆయిల్ ఆపడం అంటే చాలా కష్టం అండి, ముఖ్యంగా వారానికి 3 సార్లు 4 సార్లు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ నా కేసులో నేను ఆయిల్ ఎప్పుడు కూడా వీక్లీ 1 or 2 టైమ్స్, అది కూడా హెడ్ బాత్కి ముందుగానే లేకపోతే ఓవర్ నైట్ కానీ అప్లై చేస్తాను కాబట్టి నాకు అంత ఉండదు. కానీ చాలామంది ఆయిల్ అనేది ఉంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందంటే ఆయిల్ అనేది కంప్లీట్ ఆపేసేయాలండి. ఎప్పటి వరకు అంటే మీకు డాండ్రఫ్ ప్రాబ్లం మొత్తం తగ్గేంత వరకు ఆయిల్ అప్లై చేయొద్దు. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఆయిల్ పెట్టకపోతే హెయిర్ అంత గడ్డిలా ఉంటుంది, ముఖ్యంగా మనకి డాండ్రఫ్ రాగానే పొట్టు పొట్టులో వస్తూ హెయిర్ నిజంగా చాలా గడ్డి గడ్డిలా ఉంటుందండి. సో అప్పుడు మనం హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది, సో ఆ పొట్టన తగ్గుతుందని అనుకుని అప్లై చేస్తాం, కానీ డాండ్రఫ్ని ఇంకా పెంచేస్తుంది అనమాట ఆయిల్ అనేది. సో కంప్లీట్ ఆయిల్ అనేది అవాయిడ్ చేసేయండి. మీకు ఎప్పుడైతే బాగా తగ్గిపోయింది, అట్లీస్ట్ మీ ప్రాబ్లంలో ఒక 80% తగ్గింది అనుకున్నప్పుడు జస్ట్ హెడ్ బాత్కి 1 గంట ముందు అప్లై చేసుకుని వెంటనే హెడ్ బాత్ చేసేయండి. కంప్లీట్ తగ్గిపోయాక మీరు రెగ్యులర్ హెయిర్ ఆయిల్ రొటీన్లోకి వచ్చేసేయచ్చు అనమాట. సో ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీ ఆయిల్ అనేది ఆపేస్తారో ఆటోమేటిక్గా మీ డాండ్రఫ్ అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది అనమాట. సో సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, వీలైనన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకోండి. వీలైనన్నిసార్లు అంటే రోజుకు ఒక్కసారి ఖచ్చితంగా హెయిర్ వాష్ అనేది చేసుకోండి. హెడ్ బాత్ అని చెప్పట్లేదు, అంటే ఎవ్రీడే షాంపూ పెట్టక్కర్లేదు, బట్ హెయిర్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నీట్గా క్లీన్గా మొత్తం హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల ఏ రోజు ఆ రోజు ఏమన్నా ఉన్నా సరే లోపల పోతూ ఉంటుంది అనమాట. ఏదైనా మురికి కానీ ఏమున్నా సరే పోతూ ఉంటుంది, డాండ్రఫ్ ఫామ్ అవ్వకుండా చాలా బాగా కాపాడుతుంది అనమాట. సో ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేసుకోండి, ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. సో థర్డ్, మీరు హెడ్ బాత్ ఏదైతే చేస్తారో వీక్లీ 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ ఎప్పుడు చేసినా మీరు షాంపూ డిఫరెంట్ షాంపూస్ని ఎప్పుడు ట్రై చేద్దండి. ఇది ఓన్లీ డాండ్రఫ్ కానీ కాదు, మీ హెయిర్ కేర్లో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్గా షాంపూస్ మార్చొద్దు. ఏదో ఒక షాంపూ మీకు నచ్చిన షాంపూకి స్టిక్ అయి ఉండండి. ఇన్కేస్ మీరు డాండ్రఫ్కి యాంటీ డాండ్రఫ్గా షాంపూ కనుక వాడితే మీ డాండ్రఫ్ పోయేంత వరకు ఆ షాంపూ యూస్ చేయండి. వన్స్ తగ్గిపోయిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూస్ చేస్తారో అదే యూస్ చేయండి. కానీ డిఫరెంట్ షాంపూస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హెయిర్కి అప్లై చేయొద్దండి. ఇది హెయిర్కి అస్సలు మంచిది కాదనమాట. ఏదో ఒక షాంపూకి స్టిక్ అయి ఉండండి. నెక్స్ట్ 4th వచ్చేసి ఏంటంటే, మీరు హెడ్ బాత్ షాంపూ ఎప్పుడైతే పెట్టాలనుకుంటున్నారో అప్పుడు జస్ట్ ఒక 1/2 లెమన్ ఉంటుంది కదా, దాన్ని హెడ్కి కంప్లీట్ ఒక 2 మినిట్స్ అండి, అంతకు మించి అక్కర్లేదు. 2 మినిట్స్ కంప్లీట్ మసాజ్ చేసేసి హెయిర్ అంతా మసాజ్ చేసి మీ హెడ్ బాత్ చేసేయండి. సూపర్గా పనిచేస్తుంది అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుంది.
ఎక్కువ ఎక్కువ ఏమీ పెట్టక్కర్లేదు, ఇది ఒకటి చాలు, చాలా వర్క్ చేస్తుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి మీ హెయిర్ వాష్ కానీ హెడ్ బాత్ కానీ అయిపోయినండి, తడి కానీ తేమ కానీ ఏమీ లేకుండా కంప్లీట్ మీ హెయిర్ అనేది డ్రైగా ఉంచుకోండి. సో ఆయిల్ ఆయిల్ లాంటిది ఏమీ ఉండకూడదు, తడి ఉండకూడదు, తేమ ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. అలా ఉంటే కనుక మీ డాండ్రఫ్ అనేది పెరగదు, తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ 5 టిప్స్ గుర్తుపెట్టుకొని చూడండి, ఎంత సింపుల్గా ఉన్నాయి మనకి ఇవన్నీ, చాలా వరకు తెలిసినవే. కానీ ఈ 5 టిప్స్ పాటిస్తే మీకు 50% మీ డాండ్రఫ్ ప్రాబ్లం అక్కడికే క్లియర్ అయిపోతుంది. మీరు వేరే వేరే షాంపూల వరకు, మాస్కుల వరకు, పెద్ద పెద్ద హెయిర్ కేర్ రొటీన్ వరకు వెళ్ళకుండానే మీకు 50% తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక సింపుల్ మాస్క్ ఒకటి చెప్తానండి. నేను వీక్లో నేను 1 టైంకే నాకు ఇది తగ్గిపోయింది. మీకు ఎవరికైనా ఎక్కువ ఉందనుకోండి, డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే వారానికి 2 సార్లు అప్లై చేయండి, తక్కువ ఉంటే వారానికి 1 సారే చేయండి. మీకు ఒక్కసారి పెట్టగానే మీ డాండ్రఫ్ ఎగిరిపోతుంది అనమాట. సో ఆ మాస్క్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలన్నమాట. సో పెరుగు ఏంటంటే మన హెయిర్కి చాలా స్ట్రెంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా డాండ్రఫ్కి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట పెరుగు ఎప్పుడు కూడా. సో ఎంతైతే పెరుగు తీసుకున్నామో అంత హనీ కూడా తీసుకోవాలి. హనీ మాత్రం అసలు హెయిర్కి మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుందండి, న్యాచురల్ మాయిశ్చరైజర్ అనమాట. సో చాలా సాఫ్ట్గా చేస్తుంది. మీకు జనరల్గా డల్గా ఉంటుంది కదా హెయిర్, అప్పుడు కూడా మనం హనీ అప్లై చేసేసామంటే కనుక చాలా షైనింగ్గా, చాలా సిల్కీగా, చాలా మెరుస్తున్నట్టు చాలా చాలా బాగుంటుంది అనమాట. సో పెరుగుది తీసుకున్నాం, హనీది తీసుకున్నాం, ఆ తర్వాత నిమ్మరసం, సేమ్ 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. సో నిమ్మరసం డాండ్రఫ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది, చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. సో ముఖ్యంగా ఏంటంటే మనకి డాండ్రఫ్ మెయిన్గా ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో మనకి మన హెయిర్ అది ప్రొడ్యూస్ చేయడం వల్ల, మన స్కాల్ప్ అది ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు వస్తుందని, కాబట్టి నిమ్మరసం, పెరుగు, హనీ 3 కనుక ఇలా అప్లై చేశారంటే కనుక కంప్లీట్ మీరు డాండ్రఫ్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అనమాట. సో మీకు ఎక్కువ ఉన్నప్పుడు ఆ వారంలో 2-3 సార్లు చేసినా బాగానే ఉంటుందండి, ఎందుకంటే అన్నీ న్యాచురలే కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ తక్కువ ఉంది, మైనర్ చాలా తక్కువ ఉంది అనుకుంటే వారానికి 1 సారి చేసేస్తారంటే మీకు 1 ఆర్ 2 టైమ్స్కే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నా హెయిర్ చూసి నవ్వొద్దని చెప్తున్నాను మీకు. సో నాకే అది ఎలా ఉందంటే రామా. సో ఇంకా తప్పదు ఇంకా. సో అదన్నమాట విషయం. సో ఏంటంటే వాటర్ వస్తున్నాయండి, సో అందుకే క్లాత్ అలా పెట్టుకున్నాను. సో నా ప్యాక్ అయిపోయింది, 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయడమే. అది ఫ్రెండ్స్ సింపుల్గా ఒక 5 టిప్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మాస్క్ వారానికి 1 సారి కానీ 2 సార్లు కానీ అప్లై చేసుకోండి. మీ డాండ్రఫ్ 1-2 నెలల్లో ఎగిరిపోతుంది, లైఫ్లో మళ్ళీ రాదనమాట. సో వన్స్ డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ వచ్చిందంటే మీ హెల్దీ హెయిర్ కేర్ రొటీన్స్ చక్కగా ఫాలో అవ్వచ్చు, మీ హెయిర్ని చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట. చిన్న విషయం అని మాత్రం అనుకోవద్దండి, అస్సలు డాండ్రఫ్ ఉందంటే మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కడొకక్కడ ఆగిపోద్ది అనమాట. సో ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి, మాస్క్ యూజ్ చేయండి, సింపులే కాబట్టి. ముఖ్యంగా హెయిర్ చిన్నగా ఉందనుకోండి మాస్క్ చాలా ఫ్రీగా అయిపోతుంది. హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడే మన మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం, కానీ ఇలాంటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈరోజు వీడియో ఎలా అనిపించింది? ఖచ్చితంగా ఈ టిప్స్, ఈ తర్వాత ఈ మాస్క్ ఇదంతా కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? ఉపయోగపడుతుంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.